ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ ద్వారా మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. ఈ 58వ అధ్యాయంలో ఎవరైతే ఉపవాసం ఉండి దేవుని వైపు చూసేటువంటి వాళ్ళుగా ఉన్నారో, నిజమైనటువంటి ఉపవాసం ఏంటో, దేవునిని నిజంగా వెతకటం అంటే ఏంటో, దాని గురించిన ప్రస్తావన ఈ 58వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఎవరైతే నిజమైన ఉపవాసాన్ని చేసేవాళ్ళుగా, అనగా దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసం ఏంటో దానిని ఎవరైతే జరిగించేవాళ్ళుగా ఉంటారో, ఇంకా మీ దాన్ని చదువుకోవాలంటే మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకోవాలి. సో ఈ వచనాల్ని మనం అర్థం చేసుకోగలిగితే నిజమైన ఉపవాసాన్ని గురించినటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అలాగా చేసేటువంటి వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు చేసేటువంటి ఒక కార్యాన్ని గురించిన ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన అంటాడు 11వ వచనంలో, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, ద లార్డ్ షల్ గైడ్ యూ కంటిన్యూయల్లీ అన్న మాట మనకు కనిపిస్తుంది. అనగా ఎవరైతే దేవుని నిజంగా వెతికేవారుగా ఉంటారో, నిజమైనటువంటి విచారణ దేవుని యొద్ద విచారణ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారో, అలాంటి వారిని దేవుడు ఎడతెగక నడిపించేవాడుగా ఉంటాడు. అంటే ఎవరైతే దేవుణ్ణి నిజంగా ఎడతెగక వెతికేవారుగా ఉంటారో, దేవుడు వారిని నిజంగా నడిపించేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కీర్తన 23వ అధ్యాయంలో దావీదు కూడా మాట్లాడతాడు. ఆయన అంటాడు 3వ వచనంలో, తన నామమును బట్టి ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అనగా ఒక పెద్దవాడైనటువంటి తండ్రి చిన్నవాడైనా నడక రాని లేక నడక అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి తన కుమారుని ఎలాగ చేయి పట్టుకొని తాను నడిపించేవాడుగా ఉంటాడో, దేవుడు కూడా మనల్ని తన యొక్క మార్గములో ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటాడు, ఎడతెగక నడిపించేవాడుగా కూడా ఉంటాడు. వాస్తవానికి యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మీరు గమనించినట్లయితే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా అన్న మాట అక్కడ వ్రాయబడిన విషయాన్ని మీరు గమనించాలి. అనగా దేవుడే ఇశ్రాయేలు వారిని ఎలా నడవాలి, ఎక్కడికి తమ యొక్క అడుగులు వేయాలి, ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వారు నివసించాలి, ఎక్కడ దేవుడు వారి కొరకు నియమించినటువంటి మార్గాలు ఉన్నాయి లేకపోతే నియమించిన స్థలం ఉంది అన్న విషయాన్ని దేవుడు వారి కొరకు నిర్ణయించాడు. కాబట్టి ఆయనే చేయి పట్టుకొని వారిని నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకుని వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని చేత మనం నడిపించబడటానికి మనం ఇష్టపడాలి. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా ఆ మార్గంలోనే ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడినట్లయితే ఎడతెగని దేవుని యొక్క గైడెన్స్ని మన జీవితంలో మనం అనుభవిస్తాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో గమనించినట్లయితే, ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే ఒక శబ్దము మీ చెవులకు మీ వెనక నుండి వినిపిస్తుంది అన్న మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. అనగా మనం దేవుణ్ణి నిజంగా వెతికే వారంగా ఉంటే స్టెప్ బై స్టెప్, అనగా ప్రతి అడుగును దేవుడే మనల్ని మన చేయి పట్టుకొని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు, చక్కని త్రోవలు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు, ఒక గమ్యము చేరు పర్యంతము మనల్ని క్రమంగా నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.